ప్రియమైన విద్యార్థులారా, ప్రతి రోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. రోజులో ఏమీ లేదు, మన బుద్ధిలోనే ఉంది. కంటికి కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతో సమాజానికి ఎక్కువ ప్రమాదం. సో మన మనసులోని మాలిన్యాలను ముందు తొలగించుకుందాం. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. క్రిందటి వీడియోలో మనం కిడ్నీస్, మూత్రపిండ బాహ్య అంతర లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజున మనం నెఫ్రాన్ నిర్మాణం గురించి నేర్చుకోబోతున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. నెఫ్రాన్ కిడ్నీస్. Each kidney made up of the functional units nephrons. The structural and functional units of the kidneys are nephrons. Each kidney has approximately more than 1 million nephrons. దట్ మీన్స్ 1.3 to 1.8 million. మనం క్రింద జరిగింది. సో అటువంటి నెఫ్రాన్ తాలూకా భాగాల గురించి కూడా క్రింద వీడియోలో నేర్చుకున్నాం. బేసికల్లీ దిస్ నెఫ్రాన్ హ్యాస్ టూ పార్ట్స్. దట్స్ ఫస్ట్ వన్ ఈజ్ మాల్ఫీజియన్ బాడీ. మాల్ఫీజియన్ దేహం. Body. The second one, a renal tubule. So Vrukanalika. So nephron has basically two parts. The first one is Malpighian body. The second one is renal tubule. వృక్కనాళిక అలాగే మాల్ఫీజియన్ దేహం అని రెండు భాగాల గురించి మనం మాట్లాడాం. సో ఈ రోజున మనం ఆ నెఫ్రాన్ ఏ విధంగా ఉంటుంది, దాని తలక నిర్మాణం ఏంటో చూద్దాం. సో ఇది కప్ షేప్డ్ బ్రాడర్ end of the nephron is called as Bowman's capsule. సో ఇలా డయాగ్రామ్ మనం చక్కగా గీసుకుంటాం. దిస్ పిసిటీ, దిస్ ఈజ్ డిసిటీ, సంవళిత, ఈ విధంగా ముడతలాగా పడి ఉంటుంది. కలెక్టింగ్ ట్యూబ్, సో ఈ కప్ షేప్డ్ బ్రాడర్ ఎండ్ ఆఫ్ ది నెఫ్రాన్ ఈజ్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్. బౌమన్స్ క్యాప్సూల్. సో బౌమన్ గుళిక అని చెప్పేసి మనం పిలుస్తాం. దీని లోపలికి అభివాహి ధమనిక అనేది ప్రవేశిస్తుంది. అభివాహి ధమనిక దీంట్లో ప్రవేశించి అది అపవాహి ధమనికగా బయటకు వస్తుంది.
So ee bauman gulukuloki abhivahi dhamani afferent afferent arteriole abhivahi dhamani. This afferent arteriole enter into the Bowman's capsule and gives rise to a afferent arteriole. Apavahi dhamanika idi bayatiki vastundi. So idi apavahi dhamanika afferent arteriole. So abhivahi dhamanika lopaliki velli Bowman's capsule loki velli adi bayatiki apavahi dhamanika bayatiki vastundi afferent arteriole ki bayatiki vastundi. So deenlo idi this afferent arteriole forms fine tubules, fine capillaries. So ikkada idi divided into its form the afferent arteriole forms fine capillaries called as glomerulus. So idi glomerulus ga untundi chaala రక్త కేశ నాళికల గుచ్చం ఏర్పడుతుంది. సో దీన్ని మనం గ్లోమరులస్ అని పిలుస్తాం. గ్లోమరులస్. సో ఇక్కడ మనం మాల్ఫిజిన్ బాడీలో Malpighian body ante Malpighian body means Bowman's capsule plus glomerulus. Bowman's capsule plus glomerulus. ఈ రెండింటి కలిపి మనం Malpighian body అని చెప్పి పిలుస్తాం. ఈ కప్ షేప్డ్ బౌమర్స్ క్యాప్సూల్ ప్లస్ ఫైన్ క్యాపిలరీస్ బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే ఉందో వాటన్నిటిని కలిపి గ్లోమరులస్ అంటారు. గ్లోమరులస్ ప్లస్ బౌమర్స్ క్యాప్సూల్ కాల్డ్ యాజ్ టుగెదర్ మాల్ఫిజియన్ బాడీ, మాల్ఫిజియన్ దేహం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ ఎఫరెంట్ ఆర్టిరియోల్ ఫామ్ peritubular capillaries. Around the renal tubule. ఒక నాళికకి చుట్టూ కూడా ఇది రక్తకేశ నాళికల వలలాగా ఏర్పడుతుంది. బాహ్య రక్తకేశ నాళిక వల మాదిరిగా ఏర్పడుతుంది. పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్ సో క్యాపిలరీస్ అంతా కూడా ఒక వల మాదిరిగా ఏర్పడటం అనేది జరుగుతుంది. సో ఇది మొత్తం ఆవరించి పెరిట్యూబ్యులర్
renal vein ga maarutundi. So idi renal vein ga maarutundi chivarki. Renal vein vrukka sira mano మూత్రపిండంలో పిరమిడ్ రూపంలో ఉన్న నెఫ్రాన్స్ గురించి డయాగ్రమ్ వేసాం. అంతర నిర్మాణం మూత్రపిండం తలకు అంతర నిర్మాణం, అందులో మనం రీనల్ వీన్ మూత్రపిండంలోకి ఎంటర్ అయ్యే భాగం. సో ఆ విధంగా రీనల్ వీన్ గా మార్పు చెందుతుంది. సో ఇక్కడ మనం చూస్తే మాల్ఫీజియన్ బాడీ అన్నది బౌమన్స్ క్యాప్సూల్ ప్లస్ గ్లోమరులస్. సో ఇక్కడ ద గ్లోమరులస్ covered by a linear squamous epithelial cells. So the lopala glomerulus ki chuttu ante Bowman's gulki ki upartalamlo oka palchana pora untundi, adi upakala kanajalamto erpadina pora. So layer the glomerulus covered with a linear layer squamous epithelial cells called as podocytes. So veetlo ikkada podocytes tho unde oka pore untundi, adi epithelial cells upakala kanajalam andulo unde kanalanu manam podocytes antam. So ikkada podocytes ane untayi, very important cells podocytes. Podocytes a fine pores are there between the podocyte cells. ee podocyte cells ki madhya సన్నటి రంధ్రాలు ఉంటాయి ఆ పొరలో. సో టు అలో పాసెస్ ఆఫ్ ది మెటీరియల్ ఫిల్టర్డ్ ఫ్రమ్ ది గ్లోమరులస్. గ్లోమరులస్ నుంచి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వడపోయబడడానికి ఈ పోడోసైట్స్ మధ్యలో ఉండే ఆ ఫైన్ పోర్స్ అనేవి సహాయపడతాయి. They act as a filtration units. So ikkada idi filtration unit ga pani chestundi, endukante vadapotha anedi raktam talaga vadapotha anedi ikkade jarugutundi. Because of the narrow edaithe ikkada efferent arteriole annamo din taluka vyasam chala takkuvaga untundi. Deenikante అభివాహి ధమనిక కంటే అపవాహి ధమనిక తలకు వ్యాసం తక్కువగా ఉండడం వల్ల ద నేరోనెస్. ఇట్ ఎగ్జర్ట్స్ ప్రెజర్. సో దానివల్ల ఇక్కడ నుంచి వస్తున్న రక్తం అక్కడికి వచ్చేసరికల్లా తక్కువ అవడం వల్ల దాని తలక ప్రెజర్ అనేది పెరుగుతుంది. చూసారా మనం మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు ట్యూబ్ లో ఆ ట్యూబ్ మామూలుగా ఉంటే దారగా పడుతుంది, అదే కొద్ది దూరంగా ఉండే మొక్కకు వేయాలంటే మనం ట్యూబ్ తలక హోల్ ని సగం క్లోజ్ చేస్తే అది ఇంకా దూరంగా ప్రెజర్ అనేది పెరిగి ఆ వాటర్ అనేది చాలా దూరంగా వెళుతుంది, ఆ హోల్ చిన్నదవుతుంటే. ఇక్కడ కూడా సేమ్, ద నేరో ఆఫ్ ది హోల్ ద ఇంటర్నల్ నేరోనెస్ ఎగ్జర్ట్స్ ప్రెజర్. ఇట్ అలోస్ the passes allow to passes of the materials from the glomerulus filtered by the glomerulus. So ikkada glomerulus dwara filtered vyadha padarthalu ee podocytes madhyalo unde chinna randhrala dwara ikkada vadapoyi padta, anduke idi filtration unit ani chesi manam pilustam. So aa vidhanga ikkada filter cheyabadutundi. Idi malpighian body. Dantlo manam chusam ఇక్కడ పెరిట్యూబ్యులర్ నెట్వర్క్ అనేది కూడా ఏర్పడుతుందని మనం చూడడం జరిగింది. సో అలా వస్తే ద సెకండ్ వన్ రీనల్ ట్యూబ్యుల్. రీనల్ ట్యూబ్యుల్ లో
this renal tubule divided as three parts. It contains three parts. The first one is ikkada varaku kuda malpighian body. Ikkada nunchi manam chuste velapaga unde ee bhagam ee nalamlo అది కూడా బౌమన్స్ ఏదైతే మార్ఫిజిన్ బాడీకి దగ్గరగా ఉండేది అదికే దీన్ని సమీపస్థ సంవళిత నాళము దగ్గరగా ఉండేది అలాగే ముడతలు కలిగి ఉంటుంది అంటే మనకి సర్పిలాకారంలో ఉంటుంది సో ఇది దీన్ని మనం పిసిటి అని చెప్పి మనం పిలుస్తాం పిసిటి మీన్స్ ప్రాక్సిమల్ convoluted tubule samipastha samvalita naalam dagiriga undi ikkada manaki ladies talalo pettukune pinnulu untayi ఆ చివర్లు ఎలాగైతే ఉంటాయి పిన్నులు ఎలాగైతే పెట్టుకుంటారో ఆ కింద అంచు ఇలా ఈ విధంగా ఉంటుంది డౌన్ షేప్ సిక్కిము దీన్ని హెన్లీ సిక్కిం అని చెప్పేసి పిలుస్తాం లూప్ ఆఫ్ హెన్లీ సో ఇది లూప్ ఆఫ్ హెన్లీ హెన్లీ సిక్కిం అని చెప్పేసి మనం పిలుస్తాం సో ఈ హెన్లీ సిక్కిం యూ షేప్ లో ఉంటుంది యూ షేప్డ్ హెన్లీ U-shaped part, loop of Henle. The తర్వాతి భాగం దూరస్థ సంవళిత నాళం. ఇది సమీపస్థ. ఎక్కడికి మాల్ఫిజియన్ బాడీకి సమీపస్థ. ఇది మాల్ఫిజియన్ బాడీకి దూరస్థ. దూరస్థ సంవళిత నాళం. Distal convoluted tubule. సో అందుకే దీన్ని మనం BCT అని పిలుస్తాం BCT అనగా ఇది P C T డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ DCT దూరస్థ సంవళిత నాళం దీస్ DCTs entered into the connecting tube sangrahana naalam deenni connecting tube ani cheppi manam pilustam connecting tube sangrahana naalam so connecting tube loki idi praveshistundi సో ఇక్కడ సంగ్రహణాలకు వెళ్తాయి ఇవన్నీ కూడా సంగ్రహణాలలోకి వెళ్ళిన తర్వాత ఇవి వీటితో కలిసిన నిర్మాణం అంతా కూడా మనకి అంతర నిర్మాణం చూస్తున్నప్పుడు మూత్రపిండం తాలూకా అంతర నిర్మాణం చూస్తున్నప్పుడు మనం పిరమిడ్ షేప్ లోకి ఉండడం కేల్సెస్ గా ఉండడం అనేది మనం చూస్తాం సో ఆ విధంగా ఇవి ఏర్పడతాయి ఇవి పెల్విస్ లోకి ఈ సంగ్రహణాలన్నీ కూడా పెల్విస్ లోకి ఎంటర్ అవుతాయి ద్రోణి వృక్క ద్రోణిలోకి ఎంటర్ అవుతాయి అలాగే ఈ రీనల్ వీన్స్ ఈ రీనల్ వీన్స్ అన్ని కూడా అంటే ఏవైతే పెరిట్యూబ్యులర్ దీనంతా కూడా నెట్వర్క్ అంతా పెరిట్యూబ్యులర్ ట్యూబ్యూల్స్ క్యాపిలరీస్ పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్ సో ఇట్స్ నెట్వర్క్
peritubular network forms venules. సన్నటి నాలికల కింద వృక్క నాలికల కింద అది మారుతుంది. ఆ వృక్క నాలికలన్నీ కలిసి ఈ వెన్యూల్స్ వెన్యూల్స్ జాయిన్ టు ఫామ్ ఫైనల్లీ యాజ్ రీనల్ వీల్. ఏవైతే ఈ వృక్క నాలికలు సన్నటివి వృక్క నాలికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వృక్క సిరగా చివరికి ఏర్పడి మూత్రపిండం నుంచి బయటకు వస్తాయి. సో ఈ విధమైన నిర్మాణం మనం మూత్రపిండాల్లో చూడొచ్చు. సో ఇక్కడ మనకి రెండు ముఖ్యమైన భాగాలు చూసాం మనం. మాల్ఫీజియన్ బాడీ, దట్ మీన్స్ బౌమన్స్ క్యాప్సూల్ ప్లస్ గ్లోమరులస్. గ్లోమరులస్ అన్నది ద ఆర్టెరియల్ ఎఫరెంట్ ఆర్టెరియల్, దట్ మీన్స్ అభివాహి ధమనిక సన్నటి నాళాలుగా మారి గ్లోమరులస్ గా మారుతుంది. రక్త కేశ నాళికల గుచ్చము, కేశ నాళికలుగా మారి ఒక గుచ్చంగా బంచ్ ఫైన్ క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్. సో దాని గ్లోమరులస్ అంటే ఈ రెండింటిని కలిపి బౌమన్స్ బాడీ అని పిలుస్తారు. అక్కడ నుంచి ఏర్పడిన సమీపస్థ సంవల్త నాళము, దట్ మీన్స్ మనం ఇక్కడ చూసాం పిసిటి ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ గా మారుతుంది. అది హెన్లీ సికింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. దాని తర్వాత భాగం మళ్ళీ చివరిది దూరస్థ సంవలిత నాళం డిసిటి. ఈ డిసిటీలని కలెక్టింగ్ ట్యూబ్లోకి వెళ్తాయి, సంగ్రహ నాళాలకు వెళ్తాయి. సంగ్రహ నాళాలన్నీ కలిసి పెల్విస్ కు వెళ్లి పెల్విస్ దగ్గర నుంచి ఇవి యూరిటర్స్ మూత్ర నాళాలుగా బయటకు వస్తాయి. సో అలాగే దీని చుట్టూ ఉండే ఏదైతే అపవాహి ధమనిక ఉందో అది ఈ మొత్తం వృక్క నాళిక రీనల్ ట్యూబ్యూల్ మొత్తాన్ని ఒక నెట్వర్క్ లాగా ఆవరించి ఉంటుంది. సో పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్ నెట్వర్క్. సో వల్వెంట్ మాదిరిగా ఉంటుంది. సో ఇది చివరికి వెన్యూల్స్ గా మారుతుంది. ది జాయిన్ యాజ్ వెన్యూల్స్ అండ్ ఆల్ ది వెన్యూల్స్ జాయిన్ టు ఫార్మ్ ఫైనలీ యాజ్ రీనల్ వీల్. వృక్క సిరగా మారి బయటకు వస్తుంది. సో ఈ విధమైన నిర్మాణాన్ని మనం చూస్తాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ నెఫ్రాన్ తాలూకా ఫంక్షనింగ్, దీని తాలూకా పని ఏ విధంగా ఇది పనిచేస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో విద్యార్థులారా, నోట్స్ తయారు చేసుకోండి. ప్రతిరోజులాగా ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే, రోజులో ఏమీ లేదు, మన బుద్ధిలోనే అంత ఉంటుంది. కంటికి కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతో సమాజానికి ఎక్కువ ప్రమాదం. మన మనసులోని మాలిన్యాన్ని మనం తొలగించుకుందాం, సమాజానికి మంచి పౌరులుగా ఉందాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.